దినము లేఖన భాగము విహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎద్దునుంటకు మిమ్మును తీసుకొని పోదును దేవుడు ఈ వాక్యమును ఆశ్రయించుగాకే దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమం శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్లోనూ జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి కనుక వీటిని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఈ రెండు ఛానల్స్లో వచ్చేటువంటి దైవికమైన సందేశాలు చూసి మీరు దీవెనలో పొందాల్సిందిగా కోరుతున్నాం దేవని స్తోత్రం ప్రభు కృపను బట్టి గత వారం నేను హైదరాబాద్లో ఉండడానికి మూడు రోజులు హైదరాబాద్లో ఉండడానికి ప్రభు సాయం చేశాడు హైదరాబాదులో ఉండి రెండు మూడు ప్రాంతాల్లో పరిచయం చేయడానికి అంతేకాకుండా హైదరాబాదులో నగర్ అనేటువంటి ప్రదేశంలో ఇండిపెండెంట్ పాస్టర్లుగా ఉన్నటువంటి అనగా ఇండిపెండెంట్ సేవకులకి సంఘ కాపరులకి సుమారు ఒక నలభై మంది వరకు వారికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు సహాయం చేశారు కూడికను పాస్టర్ అనిల్ కుమార్ గారి చర్చ్లో ఏర్పాటు చేశాం నేను అంతేకాకుండా మరొక దేవుజనులు పాస్టర్ జీకే ఇవాన్స్ గారు అనేటువంటి దేవుజనులు చెన్నై వారి దేవుజనులకు వాక్యాన్ని బోధించి ఆత్మీయంగా బలపరచడం జరిగింది డిసెంబర్ నెలలో కూడా ఎనిమిదవ తేదీ హైదరాబాదులో ఒక ఇండిపెండెన్స్ సేవకుల కూడికను ఏర్పాటు చేయడం జరిగింది ఆయా ప్రదేశాల్లో ఇండిపెండెంట్ సేవకుల కూడిక ప్రతి నెల మూడు ప్రాంతాల్లో జరిగేటువంటి సేవకుల కూడికల్లో నేను దేవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను తెలంగాణలోను రామగుండంలోను అంతేకాకుండా విజయవాడలోను నెల్లూరులోనూ జరిగేటువంటి సేవకుల కూడికల్లోని దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను కనుక రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఒక కెమెరా అందుబాటులో ఉన్నట్లయితే ప్రతి సందేశము యూట్యూబ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ సందేశాలన్నీ మీరు చూసి దీవెన పొందాల్సిందిగా కోరుతున్నాం హైదరాబాద్లోని పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఆదోనిలోను అంతేకాకుండా మిర్యాలగోళ్ళలోను నల్గొండలోను వరంగల్లోను ఇంకా భద్రావతి కర్ణాటక రాష్ట్రం ఆయా ప్రాంతాల్లో అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా రాజాం అనేటువంటి ప్రదేశంలోనూ పాస్టర్ల కూడికలు ఏర్పాటు చేయడానికి నాకు ఆహ్వానాలు వస్తున్నాయి కానీ అన్ని ఆహ్వానాలను అంగీకరించి వెళ్ళలేని పరిస్థితి దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దాని కొరకు ఆర్థిక నిధులు కావాలి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నటువంటి సేవకులను ఆత్మీయంగా బలపరచాలనేది నా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం నాయకుడు బలపడితే అనుచరులు కూడా బలపడే అవకాశం ఉంది కనుక జరిగేటువంటి పాస్టర్లకు శిక్షణ ఇస్తున్నటువంటి దేవుని వాక్యాల్లో తరపిది ఇస్తున్నటువంటి ఈ పరిచయ కొరకు గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి పరిచయ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి శాంతినగర్లో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు అంతేకాకుండా వైఎస్ఆర్ నగర్లో రెండు వేల మూడు వందల ప్లాట్లో జరిగేటువంటి ఆరాధన వైఎస్ఆర్ నగర్లో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి జరిగేటువంటి ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఒకవేళ మీరు పాల్గొనలేకపోయినా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సమీపంగా వారికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం వాక్యానుసారమైన సంఘంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆది అపోస్తులు బోధించినట్లుగా సత్య సువార్తను బోధిస్తూ అంతేకాకుండా ప్రార్థన ద్వారా ఏ సునాములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇక అపోస్తుల క్రమంలో మేము ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు సాయం చేశాడు ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రభు సేవ చే ప్రభు సేవలో ఉండడానికి కొనసాగడానికి ప్రభు నాకు సహాయం చేశాడు కాబట్టి అల్పుడైనటువంటి దాస్తుని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను మీలో అనేక మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారు మీకు అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ ప్రార్థన వలన నేను ఇలా నిలబడగలుగుతున్నాను ఆర్థిక సహాయము కొంతమంది అందిస్తున్నారు వారందరిని బట్టి నేను ప్రత్యేకమైన వందనాలు ఈ పరిచయంలో నిలబడ్డానికి ఇలాగా నాకు సహకారులుగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉన్నారు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహన్ సువార్త పద్నాలుగో వచ్చాయము మూడో వచనము గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ వర్స్ నేను నేను ఎలా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేను స్థలము మీరు ఉండులాగా వచ్చి మరలా వచ్చి నా పోదును మిమ్మను తీసుకొని పోదును అండ్ సిన్స్ ఐఎం గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ కమ్ అండ్ అగైన్ అండ్ విల్ రిసీవ్ యూ టు మై సెల్ఫ్ సో దట్ వేరే ఐయామ్ యూ మే బి దేర్ ఆల్సో నేను ఎక్కడ ఉన్నానో మీరు కూడా అక్కడే ఉండాలి మీరు ఒక చోట నేను ఒక చోట ఉండడం అనేది బాగలేదు అన్నట్టుగా ప్రభు మాట్లాడు పద్నాలుగో అధ్యాయ మూడో వచ్చిన నేను చదువుతున్నాను నేను వెళ్ళి మీకోసం స్థలము ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండడం నా ఉద్దేశం దెబ్బని స్తోత్రం యోసేపు అనేటువంటి భక్తునితో ఆది కాండవులోని భక్తునితో చెరసాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దర్శనాన్ని లేకపోతే కళను కానీ దానికి అర్థం తెలియక అర్థం ఆ కళ యొక్క అర్థం యోసేపు ద్వారా తెలుసుకొని యోసేపు అడిగాడు అని జ్ఞాపకం చేసుకోమని అడిగాడు మర్చిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నాడు అతను జైల్లోంచి వెళ్ళిపోయాడు కానీ యోసేపును మర్చిపోయాడు యేసు ప్రభు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోయి శిష్యులను మర్చిపోలేదు మర్చిపోతానని చెప్పడం లేదు మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నలేదు నేను వెళ్తాను మీకోసం స్థలం సిద్ధపరుస్తాను నేను వెళుతున్నప్పుడు కూడా నా మనసు అంతా మీరే ఉన్నారు నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నప్పుడు కూడా నా మనసంతా మీ గురించి నేను ఆలోచిస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ నేను మీకోసం ఇదిగో సీమోని పేతురు నీ కోసం నేను వేడుకున్నాను నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను స్థలం సిద్ధపరుస్తున్నాడు స్థలం సిద్ధపరచడంలో భాగంగా తండ్రి కుడి పాశ్వానం కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆ శిష్యులకే కాకుండా అంత్య దినముల్లో శిష్యుల పక్షాన జ్యమాడుతూ శిష్యుల పక్షాన అయ్యా వాళ్ళేదో అమాయకులండి సిలువలో ఆ రోజు రోమా సైనికుల కోసం అక్కడున్న ప్రజల కోసం తండ్రి వీరేమి చేయిస్తున్నారు మీరెరుగరు వీరి కనుక వీరిని క్షమించుము అని అడిగినట్లుగా తండ్రికుడి పార్శ్వాన్ని కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇంటర్సెషన్ చేస్తున్నాడు ఇంటర్ఫియర్ చేసుకుంటున్నాడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు కనుక దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు స్థలం సిద్ధపరిచిన వాడు ఇక అక్కడ ఎక్కువ కాలం ఉండలేడు వచ్చేస్తాడు వస్తానన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆయన తాను వచ్చునని ఆయన పశువులకు తెలుపును తెలియజేయనని గ్రంథంలో ఉంది పశువులకు కూడా ఆయన మొదటి రాకడ గురించిన వార్త తెలిస్తే అర్థమైతే రెండవ రాకడ గురించిన వార్త పశువులకు అవసరం లేదు కాకపోతే పశువుల కన్నా ఘోరంగా బ్రతుకుతున్న మనకు పరిశుద్ధులు అనబడిన వారికి సూచనలు తెలుస్తున్నాయి మొదటి రాకడకు సూచనలు ఏంటో స్పష్టంగా లేవు కానీ మొదటి రాకడ జరిగిపోయింది కానీ రెండవ రాకడకు మాత్రం స్పష్టమైన సూచనలు ఉన్నాయి అదేంటది మొదటి రాకడకు సూచనలు చెప్పకుండా రెండవ రాకడకు సూచనలు చెప్పాడంటే రెండవ రాకడకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది మొదటి రాకడకు పెద్ద సిద్ధపాటు అవసరం లేదు రెండవ రాకడకు సిద్ధపాటు కనుక అందుకొకే సూచనలు ఇచ్చాడు ఆ సూచనలు లూకా స్వార్థలను మతయ్య స్వార్థలను మార్కులను మూడు స్వార్థలను కనిపిస్తాయి మనం గత ఎపిసోడ్లలో మనం ఒక ఎపిసోడ్లో ఆలోచించాం యేసు ప్రభు యొక్క రాకడకు ముందు జరిగేటువంటి మూడు ఆత్మీయ సూచనలని మీ గుర్తుందో లేదో మరి వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యేసు చెప్పినటువంటి ప్రవచనాలు అదే మన టైటిల్ ప్రోఫసీస్ టోల్ బై జీసస్ క్రైస్ట్ లేకపోతే యేసు ప్రవచనాలు యేసును గూర్చిన ప్రవచనాలని కాదు ఏసు వచించిన యేసు ప్రవచించిన ప్రవచనాలు ప్రొఫెసీస్ అటర్డ్ బై జీసస్ క్రైస్ట్ అనగా యేసు ప్రవక్త ఉన్నాడు ఏసు ప్రవక్త ప్రవక్తే అని కాదు ఆయన ప్రవక్త కూడా ఆయన బోధకుడు ఆయన రక్షకుడు ఆయన నిర్వహించే పాత్రల్లో రకరకాల రోల్స్లో బాధ్యతల్లో రెస్పాన్సిబిలిటీస్లో ఒకటి ప్రవక్త ఇస్లాం మతంలో చెప్పన్నట్లుగా మహమ్మదీయ సోదరులు చెప్తున్నట్లుగా ఆయన కేవలము నభి లేకపోతే పైగంబర్ మాత్రం కాదు కానీ అదే సమయంలో వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో రాయబడింది ఆయన మాటలోను క్రియలోను శక్తిగల ప్రవక్త ఉండను మాటలోను క్రియలోను దేవని స్తోత్రం ఆయన ప్రవక్తే అనగా దేవుడు ఈ లోకానికి ఒక ప్రవక్తను పంపించాడని కాదు ఆయా సమయాల్లో ప్రవక్తను పంపించాడు కానీ కడవరి దినాల్లో ప్రవక్తను కాదు పంపించింది ప్రియ పుత్రుణ్ణి పంపించాడు రక్షకుణ్ణి పంపించాడు ప్రవక్తలు రావడం మంచిదైంది రాజులు రావడం మంచిదైంది న్యాయాధిపతులు రావడం మంచిదయ్యింది అన్నీ మరించే గతంలో జరిగినవి మంచివే ఇప్పుడు జరుగుతున్నవి మంచివే జరగబోయేవి కూడా మంచివే కానీ చివరిగా తన కుమారుణ్ణి పంపించాడు దేవని స్తోత్రం హలేలు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఏసు చెప్పిన ప్రవచనాలు చాలా చెప్పాడు కదా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో గురించి దీని గురించి మాట్లాడుకుంటామంటే యోహాన్ సుమార్త పద్నాలుగో అధ్యాయంలో యేసు చెప్పిన ప్రవచనాలు మాత్రమే ఆలోచిద్దాం ఎందుకంటే ఈ పద్నాలుగో అధ్యాయపు స్టడీలో ఉన్నాం కాబట్టి ఈ పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి యేసు చెప్పినటువంటి ఏడు ప్రవచనాల గురించి మనం ఆలోచిద్దాం అవి నెరవేరినాయా నెరవేరలేదా నెరవేరబోతాయా ఎప్పుడు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం ఇక మన నా సమయం ఇంకొక పది పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ పది పదిహేను నిమిషాల సమయంలో ఏడు ప్రవచనాలని మనం కొద్ది కొద్దిగా అయినా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది పద్నాలుగో అధ్యాయము మూడవ వచనము మూల వాక్యంలో మనకు రెండు ప్రవచనాలు కనిపిస్తాయి మొట్టమొదటిగా పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలములో మీరు ఉండలాగునా మరలా వచ్చి నా యుద్ధం ఉంటాక మిమ్మల్ని తీసుకుని పోతును మిమ్మల్ని తీసుకుని పోదును మరలా వస్తాను మరలా వస్తాను ఐ విల్ కమ్ అగైన్ అనగా ఇది మొట్టమొదటి ప్రవచనము దిస్ ఈస్ ద ప్రాఫసీ రిగార్డింగ్ హిస్ కమింగ్ ఆయన రాకడ గురించినటువంటి ప్రవచనం ఏ ఉద్దేశంతో నాకు ఏం లేదు చాలా అయిన తర్వాత అయింది కదా ఊటే చూసిపోదామని వస్తాను అని కాదు నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని పోతాను రాకడకి లేకపోతే ఆయన రాకడలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అక్కడ ప్రస్తావించబడింది నేను మరలా వస్తాను అనగా మొట్టమొదటి విషయము ఆయన రాకడ గురించిన ప్రవచనం చెప్పాడు ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు నెరవేరబోతుంది రెండో ప్రవచనము ఇదే వచనంలో మనం గమనిస్తే ఆయన భక్తుల యొక్క ఆయన దాసుల యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నాడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాడు నేను వచ్చి ఆయన వచ్చి యేసు వచ్చి మనలో ఉన్నటువంటి వారిని కొంతమందిని తీసుకొని పోతాడు అదేంటిది సరే వాటిలోకి వెళ్ళడం లేదు రాకడకు సంబంధించినటి లేకపోతే అంత్యకాల శాస్త్రాన్ని గురించి ఎస్కటాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు ఒకటి ఆయన రాకడ గురించిన ప్రవచనం చెప్పాడు ఆయన రాకడ గురించి ఎవరో ప్రవచనం చెప్పారని కాదు ఆయన రాకడ గురించి పేతురు యోహాను యాకోములు ప్రవచనాలు చెప్పారని కాదు ఆయన రాకడను గురించి ఆయనే ప్రవచించుకున్నాడు ఆయన మరణం గురించి ఏ విధంగా ఆయన ప్రవచించుకున్నాడు ఆయన పునరుత్నం గురించి ఎలా ప్రవచించుకున్నాడో అలాగే ఆయన ఆరోహణం గురించి ఎలా ప్రవచించుకున్నాడో అలాగే ఆయన ప్రవచించుకున్నటువంటి విషయము ఆయన రాకడ గురించి మీరు చూస్తున్నటువంటి యేసు ఎలా వెళ్ళాడో అలా వస్తాడు తిరిగి వస్తాడు దిస్ ద సేమ్ జీజస్ విల్ కమ్ బ్యాక్ అగైన్ హీ విల్ బి బ్యాక్ అగైన్ ఆయన మరలా వస్తాడు అని ఇద్దరు మనుషులు చెప్పినట్లుగా ఆ పోస్తుల కార్యములు చూస్తాం అది ప్రవచనం ప్రవచనాత్మకంగా చెప్పారు భవిష్యత్ విషయాన్ని చెప్పారు భవిష్యత్ వాణిని వాళ్ళు వినిపించారు దేవని స్తోత్రం హలే అదొక ప్రొడిక్షన్ కాదు అదొక ప్రాఫసీ సరే యేసు ప్రభు చెప్పుకున్నట్టు స్వయంగా చెప్పుకున్నట్టు ప్రాఫెసేస్ మనం ఆలోచిస్తున్నాం ఒకటి ఆయన రాకడ గురించి చెప్పాడు రెండవది ఆయన దాసుల యొక్క ఆయన శిష్యుల యొక్క భవిష్యత్తును గురించి చెప్పాడు ద ఫ్యూచర్ ఆఫ్ ద బిలీవర్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ డిజైపుల్స్ ఆయన శిష్యుల యొక్క భవిష్యత్తును గురించి చెప్పాడు ఏంటి ఆ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు భూమి మీద లేదు అలాగనే వాళ్ళ భవిష్యత్తు పాతాళంలో లేదు వాళ్ళ భవిష్యత్తు నిత్యత్వంలో ఉంది వారి భవిష్యత్తు నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంది నేను నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు పలికినటువంటి రెండో మాట మనకు తెలిసింది నేడు నువ్వు నాతో కూడా ఎక్కడో చోట ఎక్కడ ఎక్కడుంటావో నాకే తెలియదు చూద్దాం ఎక్కడో చోట తీసుకొని పోతాను డోంట్ వరీ అని కాదు నేనున్న చోట నువ్వు నువ్వునూ ఉండాలి నేను నిన్ను తీసుకొని పోతాను నువ్వు అడిగినట్లే నీ ప్రార్థన ప్రకారమే నేను చేస్తాను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నో డౌట్ అబౌట్ ఇట్ అనగా నేను పరదేశంలో ఉంటాను నువ్వు కూడా ఉండే అవకాశం ఉంది నువ్వు అడిగావు కాబట్టి ఉండేటువంటి అవకాశం ఉంది మొట్టమొదటి విషయము ఆయన రాకడ గురించినట్టు ప్రవచనము రెండోది ఆయన దాసుల యొక్క భవిష్యత్తును గురించినట్టు అంధకారమైన భవిష్యత్తు కాదు బ్రహ్మాండమైన వెలుగుతో కూడుకున్నటువంటి ఆశ్చర్యకరమైన వెలుగుతో కూడుకున్నటువంటి భవిష్యత్తు ఏసు నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఏసును స్వీకరించిన వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది రెండవ విషయము ఆయన దాసుల యొక్క భవిష్యత్తును గురించి ఆయన ప్రస్తావించాడు మూడో విషయాన్ని మనం ఆలోచించినట్టయితే పన్నెండవ వచనంలో మనం గమనిస్తే యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నేను తండ్రి వద్దకు వెళుతున్నాను నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కనుక గనుక నేను చేయు క్రియలు నేను చేయు క్రియలు నా ఎందుకు విశ్వాసముంచు వాడునో నా యందు విశ్వాసం ఉంచు వాడు చేయును చేయను వాటికంటే వాటికంటే గొప్ప అవి ఆ అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విశ్వసించు వాళ్ళ గురించి విశ్వసించు వాళ్ళంటే ఎలా విశ్వసిస్తారు యోహాన్ వార్త పదిహేడో అధ్యాయంలో రాయబడింది వారి ద్వారా అనగా నా శిష్యుల ద్వారా శిష్యులయ్యేవాడు యేసు ద్వారా శిష్యులైన వాళ్ళు పన్నెండు మంది పన్నెండు మంది డెబ్బై మంది ఐదు వందల మంది సరే వాటిలో లెక్కల్లోకి వెళ్ళలేదు కానీ ఈ శిష్యుల ద్వారా కూడా కొంతమంది శిష్యులు అవుతారు ఈ శిష్యులు బోధించినటువంటి బోధ ద్వారా ప్రకటించిన సువార్త ద్వారా జరిగించిన పరిచర్య ద్వారా కొంతమంది శిష్యులు అవుతారు శిష్యుల ద్వారా శిష్యులైన వాళ్ళు అంటే ఆయన చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమంది గొప్ప కార్యాలు చేస్తారు అందరూ చేస్తారని కాదు నా ఎందు విశ్వాసం ఉంచువాడు వాడు గొప్ప కార్యాలు చేస్తాడు అనగా మూడో విషయము ఆయన దాసుల యొక్క పరిచర్యను గురించి ఆయన ప్రవచించాడు ఆయన దాసుల పరిచర్య ఎలా ఉంటుందంటే సూచక్రియలు లేకుండా సూ మా పితరులు మాకు చెప్పిన సూచక్రియలు ఏమయ్యాను అని గిద్యోను అడిగినట్టుగా అడగాల్సిన పరిస్థితి రాదు గిద్యోను అడిగాడు వాస్తవమే గిద్యోన్ ఎంతమంది అడిగారో మనకు తెలియదు కానీ గిద్యోనులాగా లాగా అడగాల్సిన పరిస్థితి మనకు రాదు ఎందుకంటే సూచ్యక్రియలు జరుగుతున్నాయి సైన్స్ అండ్ వండర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ మళ్ళాలో ఒక అద్భుతమైన పాట ఉంది ఆ పాటలో అద్భుతంగా అడయాళం నడకున్నాం సత్యసభ వెలుపడును అని అని చెప్పడ్డది అంటే దాని అర్థమైతే అద్భుతాలు ఆశ్చర్యకాలే జరుగుతుంది నిజమైన సంఘం ఏదో బయలుపరచబడుతుంది భూదంగల్ అలరి ఓడును అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి పారిపోతున్నాయి ఓ దేవునికి స్తోత్రం హలే ఎంత గొప్ప సంగతి అనగా రిస్టోరేషన్ జరుగుతుంది మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో అవి జరుగుతున్నాయి మొదటి శతాబ్దంలో జరుగుతున్న విషయాలు జరిగిన విషయాలు ఇరవై ఒకటో శతాబ్దంలో జరుగుతున్నాయి మెరక్కిల్స్ ఆర్ రిపీటింగ్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ రిపీటింగ్ క్యాస్టింగ్ అవుట్ ఆఫ్ డీమెన్స్ ఆర్ రిపీటింగ్ దేవునికి స్తోత్రం హలే అవి ఆగిపోలేదండి జరుగుతున్నాయి ఆగిపోయింది అనేటువంటి బోధ దుర్బోధే ఇరవై శతాబ్దాలకు పైగా అవి జరుగుతూనే ఉన్నాయి దేవుని స్తోత్రం హలే మూడో విషయం శిష్యుల యొక్క ఆయన శిష్యుల యొక్క ఆయన దాసుల యొక్క భవిష్యత్తును గురించి మాత్రమే కాదు ఆయన దాసుల యొక్క పరిచయ గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు చేసేటువంటి పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు నాలుగో విషయం మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో పదహారో వచనం యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదహారో వచనం నేను తండ్రిని వేడుకొందును నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ ఎల్లప్పుడు ఉండటకై మీ యొద్ ఎల్లప్పుడు ఉండటకై ఆయన ఆయన వేరొక ఆదరణ కర్తను వేరొక ఆదరణ అనగా అనగా అత్త స్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అండ్ ఐ విల్ ఆస్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ కంఫర్ట్ సో దట్ హీ మే బి విత్ యూ ఫర్ ఎవర్ నేను అడుగుతాను నేను వేడుకుంటాను అభ్యర్థిస్తాను ఐ విల్ ఆస్క్ నేను అడుగుతాను ఆయన మరొక ఆదరణ కర్తను ఇస్తాడు నన్ను ఆదరణకర్తగా మీ మధ్యలోకి ఇచ్చిన వాడు పంపిన వాడు వేరొక ఆదరణకర్త మీ దగ్గర పంపిస్తాడు నేను అడుగుతానండి నాదేం లేదు అడగడం వరకే నా పని అనుగ్రహించడం ఆయన పని నేను మాత్రుణ్ణి ఒక ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు లేదంటే లేదు దాని గురించి మీరు ఆలోచించొద్దు ఇక నా జ్ఞాపకాలతోనే బతకండి అని యేసు ప్రభు చెప్పడం లేదు మనమైతే మనం మాట్లాడేటువంటి వేదాంతం ఇలా ఉంటుంది కానీ యేసు ప్రభు చెప్తున్నమాట ఐ విల్ లాస్ట్ మై ఫాదర్ నా తండ్రిని అడుగుతాను నా తండ్రి మరొక కర్తను పంపిస్తాడు ఈ మాటలు మిమ్మల్ని ఆదరించాలి ఇప్పుడు నేనున్నప్పుడు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధ వస్తాడు నేను వెళ్ళిన తర్వాత ఒక ఇరవై శతాబ్దాలు లేదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శతాబ్దాలు లేదా ఇరవై ఐదు మనకు తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడో మరి తెలియదు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన మీకు సంగతులను జ్ఞాపకం చేసి బోధించి సరస్వతులు నడిపించి పనులు చేసి పరిశుద్ధాత్మ దేవుడు పని చేసి మన జీవితంలో కార్యాలు చేస్తాడు పని చేస్తున్నాడు హీస్ వర్కింగ్ హీస్ ఫాదర్ వర్క్ యేసులో యేసు తండ్రి పనిచేశాడు తండ్రి పనిచేశాడు యేసు పనిచేశాడు అనగా కుమారుడు పనిచేశాడు పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు ట్రినిటీ ఈజ్ వర్కింగ్ త్రిత్వము పనిచేస్తుంది దేవుడు పనిచేస్తున్నాడు దేవని స్తోత్రం దేవుడు అంటే ముగ్గురు పనిచేస్తున్నాడు అని అర్థం దేవుడు అంటున్నప్పుడు వాళ్ళని దేవుళ్ళు అందం లేదు దేవుడే తండ్రి దేవుడే పరిశుద్ధాత్ముడి దేవుడే కుమారుడు దేవుడు ముగ్గురు దేవుళ్ళే దేవుళ్ళు కాదు దేవుడు కాకపోతే ముగ్గురుగా ఉన్నారని దేవుళ్ళు అంటున్నాం కానీ దేవుళ్ళు అనేది వాస్తవం అదే సమయంలో దేవుళ్ళు కాదు దేవుడు అనేది కూడా వాస్తవం సరే దేవని స్తోత్రం హలే తర్వాత విషయం నాలుగో విషయం మనం ఆలోచిస్తే ఆయన పంపేటువంటి ఆత్మను గురించిన ప్రవచనం హీ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను గురించిన ప్రవచనం చెప్పాడు పరిశుద్ధాత్మ యేసును గురించిన ప్రవచనం చెప్పాడో లేదో మరి మనకు తెలియదు కానీ ఆయన చెప్తాడు గుర్తు చేస్తాడు కానీ ఏసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు నేను పోయిన ఎన్ని రోజులకు వస్తాడో నాకు తెలియదు కానీ వచ్చే ఉన్నాయి మీరు ఎదురు చూస్తుండీ ఎంతకాలం ఎదురు చూడాలి నాకు తెలియదు అనే మాటలు నేను చెప్పలేదు నిరాశతో నిస్పృహతో కూడుకున్న మాటలు మాట్లాడేది నేను అడుగుతాను హీ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్ మనం అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు యేసు అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను వాడు ఏసు యొక్క బిడ్డలుగా యేసు యొక్క దాసులుగా మనం కూడా పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయముగా ఇస్తాడని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దేవని స్తోత్రం ఐదో మాట ఇదే అధ్యాయంలో ఇరవై వచ్చినంలో మనం గమనిస్తే యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన నా తండ్రిను తండ్రి ఎందు ఇన్ ఇన్ డే విల్ నో దట్ మై ఫాదర్ అండ్ యూ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు ఈరోజు తెలుసుకుంటారని కాదు ఆ దినమందు ఇన్ ద డే ఒక రోజు భవిష్యత్తులో ఒక రోజు దీని గురించి రాబోయే రోజుల్లో మనం ఎపిసోడ్లో మనం మాట్లాడుకో ఆ దినం అంటే ఏ అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం యేసు ప్రభు చెప్తున్నట్టు మాటలు ఆత్మీయ ఐక్యతను గురించి మీరు తెలుసుకుంటారు ఆత్మీయ ఐక్యతను అర్థం చేసుకుంటారు ఆత్మీయ ఐక్యతను గురించిన అవగాహన మీకు ఏర్పడుతుంది అని ప్రవచనం చెప్పాడు ఇప్పుడు ఆత్మీయ ఐక్యతను గురించి అవగాహన లేదు ఆత్మీయతను గురించి అవగాహన ఉంది ఆత్మీయ ఐక్యత యేసు మరియు ఆయన తండ్రి యేసు మరియు యహోవా జీసస్ మరియు జహోవా తండ్రి కుమారుల మధ్యలో ఉన్న ఐక్యత అనుబంధాన్ని గురించి మీకు అర్థం కావడం లేదు అది ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారు దీని గురించి ఆయన ప్రవచించాడు తర్వాత ఆరోదిగా మనం గమనిస్తే ఇరవై ఆరో వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు ఆదరణకర్త బట్ ద కంఫర్టర్ ఆదరణకర్త అనగా అనగా తండ్రి ఈవెన్ ద హోలీ స్పిరిట్ నానామమున పమబౌ పరిశుద్ధాత్మ తండ్రి నా నానామములు యేసు క్రీస్తు అనేటువంటి బలమైన నామములు శక్తి కలిగిన నామములు సమస్తమును మీకు బోధించి ఆయన సమస్తమును హి విల్ టీచ్ యు ఆల్ థింగ్స్ అండ్ బ్రింగ్ టు యు యువర్ రిమెంబరెన్స్ దట్ ఆల్ ఐ సెడ్ టు యు నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని ఆ మీకు జ్ఞాపకం చేయను దేవుని స్తోత్రం హల్లెలూయ అనగా యేసు ప్రభు ప్రవచించినటువంటి ఆరో విషయం ఏంటి అంటే ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మని యొక్క ఆయన ఆత్మ యొక్క పని గురించి పరిచర్య గురించి తెలియజేశాడు ద సర్వీస్ ఆర్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆయన ఏం చేస్తాడు ఆయన వచ్చి ఖాళీగా ఉంటాడని కాదు ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఉన్నట్టుగా అగాధ జలముల మీద అల్లాడుతూ కూర్చుంటాడని కాదు అంత్య దినాల్లో ఉన్నట్టు మన మీద అల్లాడతాడని కాదు దేవని స్తోత్రం హలే లుయ్యా పరిశుద్ధాత్ముని రావడం పరిశుద్ధాత్ముడు పంపబడ్డం పరిశుద్ధాత్మని రాకను గురించే కాదు పరిశుద్ధాత్ముని పని గురించి ఆయన బోధిస్తున్నాడు లేకపోతే ప్రవచించాడు బోధన కాదు ఇది ప్రవచిస్తున్నాడు ఏడో విషయం చిట్ట చివరి విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇదే అధ్యాయంలో ముప్పై వచ్చిన మనం గమనిస్తే ఇకను మీతో విస్తరించి మాట్లాడాను ఇక మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వస్తున్నాడు వచ్చున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు నాతో వానికి సంబంధం లేదు ఐ విల్ నో లాంగర్ స్పీక్ మచ్ విత్ యు ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ కమింగ్ ఎట్ హీ హాస్ నథింగ్ ఇన్ మీ లోకాధికారి గురించి మాట్లాడుతున్నాడు చివరి మాట లేదా చివరి ప్రవచనం అపవాది యొక్క అనుచరుల గురించి మాట్లాడుతున్నాడు ఇదేంటిది లోకాధి గురి కారి గురించే కదా ఆయన మాట్లాడింది అపవాది అనుచరులని మీరు అంటున్నారు ఏంటి దేవని స్తోత్రం హలే లూయ యేసు ప్రభు అపవాది యొక్క అనుచరుల గురించి కాదు అపో ఈ లోకాధికారి వస్తున్నాడు నేనే ఈ లోకాన్ని వెళ్తున్నాను కాదు నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ఈ లోకాధికారి నేను కాదు లోకాధికారి లోకాధికారి ఇంకొకడు ఉన్నాడు ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అనగా ఈ లోకపు రాజు ఈ లోకపు యువరాజు ఈ లోకము అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు లోకమంతా దుష్టుని చేతిలో ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట అపవాది అనుచరుల గురించి అదేంటది అని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి యేసు చెప్పింది ఒకటి యేసు ఎవరో రావడం చూశాడు ఎవరో అని కాదు కొంతమంది రావడం చూశాడు యోహన్ అధ్యాయము మూడో వచనంలో మనం గమనిస్తే ఎవరు వస్తున్నారో చూద్దాం పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనం కావున యూద ఆ యూధ సైనికులను సైనికులను యాజకులు పరిశైలు పంపిన బంట్రోతులను ఆ వెంట ఆ డ్యూటీలతోనూ ఆ దీపములతోనూ ఆయుధములతోనూ దెన్ అ బ్యాండ్ ఆఫ్ మెన్ టుగెదర్ విత్ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద చీఫ్ ప్రీస్ అండ్ ద ఫారీసెస్ కేమ్ దేర్ విత్ ల్యాంటర్న్స్ టార్చర్స్ అండ్ వెపన్స్ కొంతమంది వస్తున్నాడు దీనిని ముందుగా చూశాడు దీనిని వారు ఎక్కడో బయలుదేరినప్పుడు వారి ప్రయాణ ఆరంభంలోనే శత్రుమోకల యొక్క ప్రయాణపు ఆరంభంలోనే అల్లరి చేసేటువంటి దుష్టులైనటువంటి మనుషుల యొక్క ఆ రాకడ గురించి లేకపోతే వాళ్ళు రావడం గురించి యేసు ప్రవచనం చెప్పాడు ఆత్మలో చూసి చెప్పాడు లోకాధికారి వస్తున్నాడు లోకాధికారి పంపితే వచ్చేవాళ్ళు వాళ్ళు లోకస్తులు వస్తున్నారు కాబట్టి లేండి ఇంకా చాలే లేండి లెస్ రైస్ ఇంకా లేవండి ఇంకా ఇక్కడ ఇక్కడ కూర్చోవద్దు ఎక్కడ ఆగొద్దు ఇక ప్రశ్నలు వేయద్దు ఇక ఏం మాట్లాడొద్దు ఇక విస్తరించి మాట్లాడాలన్నప్పటికీ టైం లేదు తండ్రి సమయం వచ్చేసింది నేను పట్టబడే సమయం వచ్చింది అన్నట్టుగా ప్రభు వాళ్ళతో చెప్పాడు దేవనీ స్తోత్రం హల్లే మనం ఇక్కడ ఆలోచించినటువంటి విషయము ఏడు విషయాలు మనం ఆలోచించాం ఏసు చెప్పినటువంటి ఏడు ప్రవచనాలు దయచేసి తలొంచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు మీరు వినిపించినటువంటి ప్రవచనాల కొరకై మీకు వందనాలు మొదటి శతాబ్దంలో నాయన మీ శిష్యులతో మీరు అక్కడ గురించి వారి భవిష్యత్తు గురించి మీరు ప్రవచించాలి ఈ రెండు ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు ఇవి నెరవేరబోతున్నాయి మా భవిష్యత్తు భూమి మీద కాదు మా భవిష్యత్తు పరలోకంలో అని మీరు తెలియజేస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నా అంతేకాకుండా ఆదరణకర్త రావడం గురించి ఆదరణకర్త యొక్క పని పరిచయ గురించి మీరు మాకు తెలియజేశారు అంతేకాకుండా ఆదరణకర్త యొక్క పరిచయ గురించే కాదు కానీ మీ దాసులైనటువంటి వారి ఆత్మీయ అనుచరుల యొక్క పరిచయ గురించి కూడా మీరు తెలియజేశారు అంతేకాకుండా ఆత్మీయ ఐక్యతను గురించి మీరు ప్రవచించారు ఆ ఆత్మీయ ఐక్యతను గురించిన అవగాహన గురించి మీరు ప్రవచించారు అందరు బట్టి మీకు వందనం చేయిస్తున్నాం దేవా మీకు వందనం చేయిస్తున్నాం అపవాది యొక్క అనుచరుల గురించి మీరు ప్రవచించారు ప్రభావం మీకు వందనం చేయిస్తున్నాం ఏడు ప్రవచనాలు మీరు మాకు ఇలా గుర్తు చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభావ మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ ప్రవచనాలన్నీ ఐదు ప్రవచనాలు నెరవేరినాయి రెండు రెండు ప్రవచనాలు మీరు అక్కడ అనేటువంటి ప్రవచనం మా యొక్క భవిష్యత్తు మా భవిష్యత్తు మీరు అక్కడ మీద ఆధారపడింది ఒకవేళ మీరు అక్కడ లేకపోతే మీరు అక్కడ అబద్ధమైతే మా భవిష్యత్తు అంధకారం అవుతుంది కానీ మాకు ఒక అందమైన భవిష్యత్తును మీరు వాగ్దానం చేశారు మీరాకడ నిజం భక్తులు పాడినట్టుగా మీరాక నిజమయ్యే దేవ హృదయంబు నర్పితునయ్యా అన్నట్టుగా మా హృదయాలు నర్పిస్తూ ముందుకు సాగుతున్నాం దేవా మీకు వందనాలు ఈ కార్యక్రమం చూసినా విన్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేయిస్తాం నీ ప్రవచనాలన్నీ నెరవేరినాయి అంటే నీ మాట ఎంతో సత్యము నువ్వు ప్రవక్తవని నువ్వు సత్యవంతులమైన ప్రవక్తవని నేను తెలుసుకుంటున్నాను మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభు మీరు చేసినటువంటి ఆ ప్రవచనాత్మక పరిచయం కొరకే మీకు వందనం చేయిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు ప్రిరక్షకుడైనటువంటి యేసు క్రీస్తునామంలోనే పరమ పరమతండ్రి ఆమె ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రభుచితమైతే చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట రావాలని కోరుకుంటున్నాం హలే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె